భాగ్యనగరం లో గణేష్ నిమజ్జనోత్సవం అయితే వైభవంగా జరుగుతోంది అలాగే జిల్లాల్లో కూడా నిమజ్జనోత్సవాలను భారీగా నిర్వహిస్తున్నారు అయితే కర్నూలులో నిమజ్జనం జరుగుతోంది ఎక్కడైతే విగ్రహాన్ని ఏర్పాటు చేశారో అక్కడే ఆ వినాయకుడికి నిమజ్జనాన్ని నెలకొల్పిన చోటే నిమజ్జనం చేస్తూ ఉన్నారు ఇప్పుడు లైవ్ చూద్దాం తప్త కాంచన సన్నిభం లంబోదరం విశాలాక్షం వందేహం గణనాయకం जन सन्निभं लंबोदरं विशालाक्षं वंदेहं गणनायकं एकदंतं महाकायं तप्तकांचन सन्निभं लंबोदरं विशालाक्षं वंदेहं गणनायकं महादेवसुतं जन सन्निभं लंबोदरं विशालाक्षं
వందేహం గణనాయకం రైట్ కర్నూలు నుంచి వినాయక నిమజ్జనాన్ని మనం లైవ్ ద్వారా ఎన్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం అంత భారీగా తయారు చేసినటువంటి విగ్రహాన్ని ఎక్కడైతే పూజలు అందుకుందో అక్కడే నిమజ్జనం చేస్తున్నటువంటి విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం దీనికి పెద్ద ఎత్తున భక్తులు కూడా తరలి రావడం జరిగింది అక్కడ డాన్సులు వేసుకుంటూ వినాయక నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ మనకు అందిస్తారు చంద్రశేఖర్ థ్యాంక్ యూ అక్షయ ప్రస్తుతం కర్నూలులో 56 అడుగుల మట్టి వినాయక విగ్రహం నిమజ్జనం కోలాహలంగా కొనసాగుతోంది దాదాపు 11 రోజులుగా కర్నూలులో మట్టి వినాయక విగ్రహం ప్రత్యేక పూజలు అందుకుంటున్నారు గత కొన్నేళ్లుగా కర్నూలులో మట్టి వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు కర్నూలులో ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు అయితే పర్యావరణ పరిరక్షణకు ఈ పిఓపి విగ్రహాలను వదలాలి మట్టి వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించాలన్న నినాదంతో ఇక్కడ గత కొన్నేళ్లుగా ఈ ప్రయత్నం కొనసాగుతోంది అందులో భాగంగానే ఈ ఏడాది కూడా 56 అడుగుల మట్టి వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు తుంగభద్ర నది ఒడ్డున ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారు దాదాపు 3 నెలల ముందుగా కలకత్తా నుంచి కార్మికులు ఇక్కడ చేరుకొని 3 నెలల పాటు శ్రమించి ఈ 56 అడుగుల మట్టి వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారు 11 రోజులు ప్రత్యేక పూజల తర్వాత అక్కడే విగ్రహాన్ని ఏర్పాటు చేసిన ప్రాంతంలోనే ఫైర్ సిబ్బంది నీళ్లు చల్లడం ద్వారా అక్కడే వినాయక విగ్రహాన్ని నిమజ్జనం చేస్తారు దీన్ని చూసేందుకు పెద్ద ఎత్తున తరలి వస్తారు మనం చూడొచ్చు ఇక్కడ కర్నూలు నలుమూలల నుంచి అక్కడికి చేరుకొని నృత్యాలు చేస్తూ కోలాహలంగా వినాయక నిమజ్జనాన్ని కొనసాగిస్తున్నారు దీనిపైన ప్రత్యేక ఆసక్తి కూడా కనిపిస్తున్నారు కర్నూలు నగరంతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా ఈ విగ్రహాన్ని చూసేందుకు ప్రత్యేకంగా కర్నూలు తరలి వస్తారు మామూలుగా కర్నూలు నగరంలో ఇతర విగ్రహాలన్నీ కూడా కేవలం 9 రోజులు మాత్రమే ప్రత్యేక పూజలు చేసిన తర్వాత వినాయక ఘాట్లో నిమజ్జనం చేస్తారు కేవలం ఈ మట్టి వినాయక విగ్రహాన్ని మాత్రమే తుంగభద్ర నది తీరంలో తుంగభద్ర జలాలతో ఈ విగ్రహాన్ని నిమజ్జనం చేస్తారు తుంగభద్ర జలాలతో నిమజ్జనం చేయడానికి కూడా పవిత్రంగా భావిస్తారు ఇక్కడ ఈ వినాయక ఉత్సవ కమిటీ దీనిపైన ప్రత్యేక శ్రద్ధ చూస్తుంది వ్యయం కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది వర్షం వచ్చినప్పుడు ఈ తడవకుండా ఉండేందుకు కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు ప్రస్తుతం మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు ఎంత 56 అడుగుల ఎత్తులో ఉన్న ఈ విగ్రహాన్ని చూసేందుకు ప్రతిరోజు కూడా వేలాది మంది తరలి వస్తుంటారు 11 రోజుల తరువాత ఇవాళ ఈ విగ్రహాన్ని నిమజ్జనం చేస్తున్నారు ఒకవైపు హైదరాబాద్ లో భారీ ఎత్తున వినాయక నిమజ్జనం కొనసాగుతుండగా అదే స్థాయిలోనే ఈ 56 అడుగుల మట్టి వినాయక విగ్రహం నిమజ్జనం కూడా కర్నూలులో ప్రత్యేకత సంతరించుకుంటుంది అక్షయ్య